క్రీడల్లో రాణించి భవిష్యత్తుకు మంచి పునాది వేయాలని యువతకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో రాష్ట్ర స్థాయి ఏలూరు ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ను ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా లభిస్తాయన్నారు. క్రీడాస్ఫూర్తి కలిగి ఉంటే ఉత్తమ పౌరులుగా ఎదగడంతో పాటు యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించారన్నారు. ఈ టోర్నమెంట్లో రాష్ట్ర వ్యాప్తంగా 16 టీంలు పాల్గొంటున్నాయని, ఈ టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారుల్లో ఎంతో మంది ప్రావీణ్యం కలిగిన వారు ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులందరికీ అభినందనలు తెలిపారు. హీరో హోండా మోటార్స్ జనరల్ మేనేజర్ ఏవి సోమేశ్వరరావు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని క్రీడలను ఎంతగానో ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఆయన స్ఫూర్తితోనే ఈపీఎల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ ఆదిప్రసాద్, ఆంధ్ర ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ఎల్వి ప్రసాద్, బ్యాడ్ బాయ్స్ షోరూం నిర్వాహకులు కరణం లోకేష్, విక్రాంత్ ఫర్నిచర్స్ నిర్వాహకులు సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పోటీలు నిర్వహిస్తున్నాము, మీరు రావాలని చెప్పి నన్ను అడిగినప్పుడు నేను కూడా తప్పకుండా వస్తానని మాట ఇచ్చాను. ఎందుకంటే ఇదంతా కూడా యువతకు సంబంధించి మీకు అందరికీ కూడా తెలుసు, చదువుల పరంగా మనం భవిష్యత్తు వైపు అడుగులు వేయాలనుకుంటే చదువు బాగా చదువుకుంటూ ఉంటాము, చదువు ద్వారా మనం భవిష్యత్తును పొందుతూ ఉంటాము. కానీ మీకు అందరికీ కూడా తెలుసు, కేవలం మంచి భవిష్యత్తును పొందాలి అంటే చదువు ఒక్కటే మార్గం కాదు. ఈ విధంగా క్రీడల్లో గనక మనం రాణించగలిగితే తప్పకుండా మనం మంచి భవిష్యత్తును. ఈరోజు చూసాం కదా, రైల్వేలో కానివ్వండి, ఇతరత్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో ఎంతోమంది క్రీడల్లో రాణించినటువంటి వారికి ఎంతోమందికి ప్రభుత్వ ఉద్యోగాలు కానివ్వండి, ఇతరత్ర అవకాశాలు కానివ్వండి, మంచి భవిష్యత్తు కానివ్వండి, ఏ విధంగా వస్తుందో మనం చూస్తూ ఉన్నాం. కానీ కాబట్టి మీరందరూ కూడా క్రీడల్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా యువత